ఓహో ఒక అగ్రిమెంట్ తోనేమో అమూల్య గారిని పెళ్లి చేసుకున్నావు ఇంకో అగ్రిమెంట్ తోనేమో ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా నువ్వు మాలుడువా నా కూతురు భర్తవా సిగ్గులేదు ఆ మాట అన్నానికి ఈ జమన చేస్తాను ఆ ఐశ్వర్యని జాబ్ లో నుంచి తీసేయ్ कंपनी बाध्यत की रिजन चे ने रिजन चेयला आवना अंटे ने उद्योग आ मटल की लंगि पोयावा सड़न का सुवर्ण मीद अमांत मोस पेगद अम्मा चूस्ते सोंग खर्च रखने कदा ना रिजन चयन की नी सिग्गा नीक असल गौरव लेदरा ना कंपनी कोसम इंत कष्ट इतना प्रमोशन गौरव पाला निर्दाक्षिण्य रिजन पोमटावा नुसल मनिषिवेना इदिगो मन आरवीएस मीद पेट्टिन शेयर्स अमांतंगा पेरिगिपोयायि वेंटने वीटिनि अम्मेयडं बेटर एमंटाव ओके अलागे पोलाचिलो मन ब्रांच कोसं कोन्न स्थलंलो पेद्द कंस्ट्रक्षन ओकटि स्टार्ट अवबोतुंदि नु ओकसारि वेळ्ळि चूस्ते बागुंटुंदिरा फ्लाइट टिकेट्स कूडा बुक चेसेस्तानु इंका ऐश्वर्य नीको विषय चेप्पाले एंटी ओक नेल रोजुल पाटु कंपनी पनुलनी नेने चूसुकुंटाना नुव्वु लीव तीसुको ऐश्वर्य एप्पुडू नुव्वु माकु सेवलु चेस्तू मा चुट्टू तिरगडमे सरिपोतुंदे ओक नेल रोजुलु नुव्वु उदय कास्त प्रशांतंगा बयटिकेल्लि तिरिगिरंडि मేనేజర్ కి స్టాఫ్ కి అందరికి చెప్తాను నువ్వు వాళ్ళందరి హెల్ప్ తీసుకొని పనులన్నీ జాగ్రత్తగా చూసుకో అలాగే నీకు ఎలాంటి డౌట్ వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి సరే ఒకవేళ నా ఫోన్ కి సిగ్నల్ కలవలేదనుకో ఉదయ్ కి ఫోన్ చేయి అలాగే నిన్ను క్షమించు ఐశ్వర్య నీ నెల రోజులు లీవ్ తీసుకోవడం కాదు శాశ్వతంగా ఈ కంపెనీ నుంచి లీవ్ తీసుకుంటున్నా वेरी सॉरी ऐश्वर्य विषय उदय की चबदा उदय फोन लिफ्ट अर्जेंट इंटी उदय गुंडल मीद वालिपोयी
నాకు నెల రోజులు లీవ్ దొరికిందన్న ఆనందం పంచుకోవాలి. ఉదయ్తో కలిసి హ్యాపీగా ఎటైనా వెళ్ళాలి. హలో, ఎవరు? ఇంకెవరు? నేనే సువర్ణ. ఇక నుండి నీకు ఫోన్ అంటూ వస్తే నా నుండే వస్తుంది, లేకపోతే నీ ప్రియుడు ఉదయ్ నుండి వస్తుంది. ఇంక నీకు ఏ ఫోన్లు రావు. ఏ, ఏం మాట్లాడుతున్నావ్? చూడ ఐశ్వర్య, చివరికి నేననుకున్నదే చేశాను, నిన్ను పట్టించేశాను. నిన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తాను అన్నాను, పంపిస్తున్నాను. నా మొగుడి చేతే నిన్ను ఉద్యోగం నుండి తీయించేశాను. నన్ను ఉద్యోగంలో నుంచి తీసాడు ఏంటి? నాకు పార్థు నెల రోజులు లీవ్ ఇచ్చాడు. పార్థు లైఫ్ లో నీకు అన్ని రోజులు లీవే. తనకి తానుగా లీవ్ ఎప్పుడిచ్చాడు? ఒక్కసారి బాగా ఆలోచించుకో. ఇది లీవ్ అని నీకు చెప్పడానికి బాగా ఇబ్బంది పడి ఉంటాడు. నిన్ను కంపెనీలో నుండి తీసేస్తున్నానని చెప్పడానికి చాలా మొహమాట పడి ఉంటాడు. అంతే, లీవ్ అని నిన్ను సాగనంపాడు. ఆ లీవ్ పర్మనెంట్ లీవ్ అని నీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా నిన్ను నా మాటలతో ఇబ్బంది పెట్టను. ఇప్పటికే నీ జాబ్ పోయిందని తెలుసుకుని నువ్వు కృంగి కృశించిపోయి ఉంటావు, నరకం కూడా అనుభవిస్తూ ఉంటావు. నిన్నింకెక్కువ ఇబ్బంది పెట్టను, ఓకే? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ సువ్వన నీకు ముందే చెప్పింది పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో పక్కాగా వచ్చానని. సీన్ నెంబర్ 27లో నేనేం రాసుకున్నానో అదే జరిగింది. నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తానని రాశాను, తీసేసానంతే. ఎంత మోసం చేశావురా? నువ్వు మోసం చేసింది నన్ను కాదురా, మన స్నేహాన్ని. ఈశ్వర్య విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తించాలో నాకే అర్థం కావడం లేదు. తప్పు నాదే. ఐశ్వర్యకి విషయం అర్థమయ్యేటట్టు కాస్త వివరంగా చెప్పుండాల్సిందే. అసలు నా లైఫ్లో నాకు తెలియకుండానే ఏదేదో జరిగిపోతుంది. ప్రేమించిన అమూల్యని దక్కించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఐశ్వర్యని ఆఫీస్ నుంచి పంపించేశాను. ఇదంతా కేవలం సువర్ణ వలనే. అసలు ఎవరి సువర్ణ? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. వీలైనంత తొందరగా సువర్ణ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. తనకి నాకు ఏ సంబంధం లేదని అందరికి ప్రూవ్ చేయాలి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ సార్. ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం మీ సైన్ కావాలి సార్. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళండి సార్. అర్జెంట్ సార్. పెట్టమన్నారు కదా. Thank you.
మేడం ఈ లెటర్ నేను ఇచ్చానని చెప్పి పర్దు గారికివ్వు అలాగే మేడం సార్ ఐశ్వర్య మేడం గారు ఇంటికి వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు నువ్వు వెళ్ళు ఓకే సార్ నాకు ఇవ్వమని ఐశ్వర్య ఈ లెటర్ ఇచ్చిందా ఏం లెటర్ ఇది పర్దు నీ లైఫ్ లో ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు పోయారు కానీ सुवर्ण अने अम्मा पेरु ने नेपड़ो विन लेदु हैप्पीगा उंटुन्न नी जीवितं अमूल्य जीवितंलोकि या सुवर्ण वच्ची डिस्टर्ब चेस्तुंदनि दान्नि नी नुंचि दूरं चेयडानिकि प्रयत्निस्ते नुव्वु नन्नु दूरं चेसुकुन्नु अंटे नीकु आ सुवर्णकि रियल गा संबंधं उंदनि అనుషానే బంధ ఉందని అమూల్య గ్రహించింది గాని నేను గ్రహించడానికి చాలా టైం పట్టింది ఇక నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగకూడదని మనిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం తెగిపోవాలని ఉద్దేశంతోనే నేను ఉద్యోగాన్ని మానేస్తున్నాను గుడ్ బై అదేంటమ్మా బావ అక్కని దించేసి వెళ్ళాడు కానీ మళ్ళీ చూడడానికి కూడా రాలేదేంటి ఆ ఒకసారి వచ్చాళ్ళే నేనే వెళ్ళిపోమని చెప్పి తిట్టి పంపించేశాను అవునా ఎప్పుడు పేపర్లు కొనుక్కున్న వాడు వచ్చాడని చెప్పాను కదా ఆ అవును ఎవరో కాదు మీ బావే మళ్ళీ నా కూతురు మొహం చూడొద్దని తిట్టి మరీ పంపించేశాను ఈ విషయం అక్కకి తెలిస్తే ఫీల్ అవుతుంది కదమ్మా ఇప్పుడు మీ అక్కకి జరిగిన దానికి మనం ఫీల్ అవుతలేదా అందుకే పొమ్మని పంపించేశాను ఈ విషయం అక్కకి తెలియనివ్వకమ్మా అమ్మా ఏంటమ్మా పార్దు గారు ఏమైనా నా కోసం ఇక్కడికి వచ్చారా అబ్బే రాలేదమ్మా రాలేదు సరే అమ్మా ఐశ్వర్య ఏంటిది రెసిగ్నేషన్ లెటర్ అదే అడుగుతున్నానా నువ్వు జాబ్ మానేయడం ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఇలా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వస్తే ఏంటి అర్థం ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నీకు నీ భార్య కాని భార్య సువర్ణకి కావాల్సిందిదే కదా నీ జాబ్లో నుంచి వెళ్ళిపోవడమే కదా మీ ఇద్దరికి కావాల్సిందే అందుకే ఆ రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాను ఏంటి ఐశ్వర్య అయితే మరి ఇంత మొండిగా బిహేవ్ చేస్తావేంటి నువ్వు జాబ్ మానేయాలని నేనెందుకు అనుకుంటాను ఎందుకు అనుకోవు అనుకుంటావు ఆ సువర్ణ కోసమే కదా నన్ను కావాలనే జాబ్ వదిలేసి పొమ్మని ఇండైరెక్ట్ గా చెప్పావు అందుకే వచ్చేశాను
ఐశ్వర్య నువ్వు కూడా అమూల్యలా మాట్లాడతావేంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేనేంటో నీకు తెలియదా ఇదంతా నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల అలా జరగాల్సి వచ్చింది నా మాట నమ్ము నమ్మాలా ఇప్పటి వరకు నిన్ను నమ్మే మోసపోయాను ఇంకా నిన్ను నమ్మానంటే అది నా మూర్ఖత్వం అవుతుంది జీవితంలో కష్టాలన్నీ ఎదురైనా నవ్వుతో ఎదుర్కోగలం కానీ ఎవరైనా మనం పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోవడం కష్టం ఇప్పుడు నువ్వు నా విషయంలో చేసింది అదే ఐశ్వర్య అలా మాట్లాడక ఐశ్వర్య ఒకసారి నేను చెప్పేది విను వద్దు నువ్వు చెప్పేది నేను విందల్చుకోలేదు నేను చెప్పేదే విను ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ ని ఇక్కడే సమాధి చేస్తున్నాను ఇక మీదట నన్ను కలవడానికి ఇక్కడికి రాకు ఐశ్వర్య ఏమైంది నీకు ఎందుకిలా మాట్లాడుతున్నా నాకేం అవ్వలేదు జ్ఞానోదయం అయ్యింది ఈరోజు మనల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్లే రేపు మన జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పుతారట నా విషయంలో కూడా అలాగే జరిగింది ఒక ఫ్రెండ్ గా నిన్ను అభిమానించిన పాపానికి నాకు బాగానే గుణపాఠం నేర్పావు ప్లీజ్ పార్థ దయచేసి నన్ను వదిలే నన్ను మనశ్శాంతిగా ఉండు నువ్వు ఐశ్వర్య నిజంగా నువ్వు నన్ను మర్చిపోయి మనశ్శాంతిగా ఉండగలవా నన్ను చూసా మాట చెప్పు మనశ్శాంతిగా ఉండడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి మర్చిపోలేని వారిని క్షమించేయడం రెండు క్షమించలేని వారిని మర్చిపోవడం నేను నిన్ను క్షమించలేను కాబట్టి మర్చిపోవాలనుకుంటున్నాను దయచేసి ఇంకెప్పుడు నాకు కనిపించకు ప్లీజ్ చెప్పండి అల్లుడు గారు అమూల్య ఫోన్ ఎవడు లిఫ్ట్ చేశారంటే ఒకసారి అమూల్యని పిలవండి అమూల్యతో మాట్లాడాలి కుదరదు అల్లుడు గారు నా కూతురు స్నానం చేస్తుంది ఒక గంట పోయాక ఫోన్ చేయండి హలో హలో పెట్టేసిందండి లావణ్య లావణ్య వస్తున్నానమ్మా ఏంటమ్మా మీ అక్కయ్య ఫోన్కి మీ బావ ఫోన్ చేశాడు నేనే మాట్లాడాను అల్లుడు గారు ఫోన్ చేసినట్టు మీ అక్కకి తెలియకుండా ఉండడానికి ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేస్తారే అలాగే మీ బావ నెంబర్ తీసేయమ్మా మీ బావ ఫోన్ చేసినట్టు మీ అక్కకి తెలియకూడదు డిలీట్ చేశానమ్మా ఫోన్ చేస్తే కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అయితే మీ బావ నెంబరు ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టు అది కాదమ్మా అదంతా అబ్బా నీకేం తెలియదే ముందు బ్లాక్ లిస్ట్ లో పెట్టు బావ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశానమ్మా మంచి పని చేశావు లేదంటే అందరూ కలిసి నా కూతురు జీవితంతో ఆడుకుంటారా చెప్తా చెప్తా
నాకేమైనా ఫోన్ వచ్చిందా? లేదమ్మా, ఏ ఫోన్ రాలేదు. మరి నా ఫోన్ నీ చేతిలో ఉందేంటి? అదేనమ్మా, నువ్వు నీ కూతుర్ని ఈ ఫోన్లో ఫోటోలు తీసావు కదా, అదే చూస్తున్నావు కదా లావణ్య. అవునక్క, పాప ఫోటోస్ చూస్తున్నాం. సర్లే. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, భార్త గారు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళినప్పటి నుంచి కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఇంకా అతని గురించి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అతనెవరని నీ గురించి ఆలోచించాడా? వేరే పెళ్ళాన్ని కూతుర్ని ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇక నువ్వు అతని గురించి ఆలోచించుకో, కాస్త మనశ్శాంతిగా ఇక్కడే ఉండు. హాయిగా ఇక్కడే నువ్వు నీ కూతురుతో ఆడుకో. అదేంటి ఫోన్ కలవడం లేదు? ఇప్పుడే కదా వాళ్ళమ్మ మాట్లాడింది. ఇంతలోనే నేను ఫోన్ చేయకూడదని ఖచ్చితంగా ఈవిడే నా నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టుంటుంది. ఇప్పుడెలా? సర్లే, ఆయన ఫోన్ చేయకపోతేనే నేనే ఫోన్ చేస్తాను. ఐశ్వర్య మీద ఎందుకంత మమకారం? ఆ కొంప తీసి ఆ ఉదయని సైట్ చేసేసి తనని మూడో భార్య చేసుకునే ప్లాన్ ఏమన్నా ఉందా?